ఈరోజు నలువైపుల నిన్ను శ్రమలు చుట్టుముట్టినాయి. నిన్ను ఎటూ కదలనీయకుండా అణచివేయటానికి పెద్ద దాడే జరుగుతుంది నీ మీద, పెద్ద కుట్రే జరుగుతుంది నీ మీద. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, అవి నలువైపుల కాదు నలభై వైపుల నిన్ను చుట్టుముట్టినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. నా కుమారి, అది ఎన్ని వైపుల నిన్ను గట్టుగట్టి ముట్టడి వేసి చుట్టూ చుట్టి అణచివేయ దూచినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. ఎందుకు తెలుసా? నీకు నేను తోడై ఉన్నానంటున్నాను. భూ ప్రజలందరూ ఏకమైతే ఒకటి, దేవుడు ఒక్కడు మన పక్షాన ఉంటే చాలు, ఒక్కటి ఆయన ఒక్కడు చాలు. వీళ్ళందరూ ఏకమైనా సరే నిన్ను గల్లించలేరు, నన్ను గల్లించలేరు. నా సామాన్యుడు అయింది ఆయన. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణి వణికినాయండి. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను, అననోట నుండి వాచిన అగ్ని, అననోట నుండి వాచిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పు. ఎవడు నీ విస్తరణ నాపేది? ఎవడు నీ అభివృద్ధి నాపేది? ఎన్ని రకాలు వస్తాయి, వచ్చి ఎన్నేం చేస్తాయి? ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు, ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఎవరు ఆపేది? కమ్మను ఎంతమంది ఏకమవుతారు? కమ్మను ఎంతమంది ఏకమైనా కూడా ఏమీ చేయజాలరు. నీ చెయ్యి పట్టుకున్నవాడు సైన్యములకు అధిపతికు యెహోవా. నిన్ను ఎంత శ్రమ పెడతారో, ఎంత ఇబ్బంది పెడతారో, ఇదిగో దేవుడే నీతో మాట్లాడు. నువ్వు అంత ప్రబలాలి, నువ్వంత విస్తరించాలి నా బిడ్డగా, నీకు నేను చెప్తున్న విషయం అది అంటున్నా. నీ విస్తరణను అడ్డుకోవడానికి నీ మీద ఒత్తిళ్ళు ఎదురైతే దానికి వ్యతిరేకంగా నీ ప్రయాణం ఉండాలి. అంతేగాని వాడికి సపోర్ట్ చేయొద్దు, శత్రువుకి సపోర్ట్ చేయొద్దు, ఆగిపోవద్దు. శత్రువెంత తరిమినా గానీ, శ్రమల చేత నలిపిన గాని, ప్రభువు నందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా, ప్రభువు కార్యమాపేవా, అనుకున్నావా నిన్ను నీవు ఏనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా, అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. ప్రభుకు స్తోత్రం. దేవుడు నాకు నేర్పింది అది. ప్రస్తుతం నేను కొంత నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను దేవుని దగ్గర నుంచి ఇదే సూత్రాన్ని. వాడు నీ జోలికి వస్తే నువ్వు ఇంకా రెచ్చిపోవాల్సిందే, వాడు నిన్ను కదిలిస్తే ఇక నువ్వు రెట్టింపుగా దాడి చేయాల్సిందే తప్ప నువ్వు అణిగిపోవటానికి వీలు లేదు. ఇశ్రాయేలును శ్రమ పెట్టే కొద్దీ దేవుడు వారిని విస్తరింపజేశాడు. వాళ్ళంట ఐగుప్తీయులు అసహ్యపడ్డారంట, ఏమి గుంపురా ఈ గుంపు, అసలు ఏం మనుషులు రా వీళ్ళు,
మనం ఇంతన శ్రమ పెడుతుంటే ఇంత విస్తరిస్తున్నారు ఏందిరా అని ఐగుప్తీయులు అసహ్యపడ్డారట. ఈరోజు క్రైస్తవ్యాన్ని అణచివేయడానికి చూసి చూసి లోకస్తులు కూడా అదే గతి, అసహ్యపడి ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాడు ఈ పక్కన దాడి చేస్తుంటే ఆ పక్కన రెట్టింపు సంఖ్యలో ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. మరి వాడు పెట్టుకుంటుంది ఎవరితో, వాడు యుద్ధం చేస్తుంది ఎవరితో, సైన్యములకు అధిపతి యెహోవాతో నడుస్తుందా వాడి ఫైటింగ్. వాడు ఒక దగ్గర మూసేస్తే 14 దగ్గర ఓపెన్ అవుతుంది, వాడు 14 చోట్ల మూసేస్తే 140 చోట్ల ఓపెన్ అవుతుంది, వాడు 140 చోట్ల మూసేస్తే 1400 చోట్ల ఓపెన్ అవుతుంది. అయ్యిద్ది అంతే, 1400 చోట్ల మూస్తే 14,000 చోట్ల ఓపెన్ అయ్యిద్ది అంతే. వాడు 100లోకి వచ్చాడంటే అది 1000లోకి పోయిద్ది. వాడు 10లో ఉన్నప్పుడు 100లోకి వచ్చింది, 100లోకి వచ్చాడా అది 1000లోకి పోయింది, 1000లోకి కూడా వచ్చాడు ఇక 1,000,000లోకి పోయింది, 1,000,000 కూడా వచ్చి ఇక కోట్లకే ఆపలేడు. గత 18 సంవత్సరాల సేవ, ఇంచుమించు 22 సంవత్సరాల విశ్వాస యాత్రల్లో నేను గుర్తించింది అది. 22 సంవత్సరాలు ప్రభుత్వం నడుస్తున్న ఈ నడకలో నేను గుర్తించింది అది. ప్రియమైన బిడ్డలారా, నీ విస్తరణను స్పిరిచువల్గాను భౌతికంగాను కూడా నిన్ను అడ్డుకోవడానికి శత్రువు 4 రకాలుగా నీ మీద దాడి చేసి నీ మనస్సుని గందరగోళంలో పడేసి నీకు మనశ్శాంతి లేకుండా చేసి అశాంతిని మిగిల్చి కృంగదీసి లొంగ తీసుకోవటానికి చూస్తున్న వేళ నీవు స్పందించవలసిన తీరు ఇది అని లేఖనంలో రాయించాడు దేవుడు. ఏంటో తెలుసా, ఏ విస్తరణను అడ్డగించాలని ట్రై చేస్తున్నాడో దానికి రెట్టింపుగా నువ్వు విస్తరించాలి కానీ నువ్వు అణిగిపోకూడదు అంటున్నాడు. ఎవరు ఈ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఎవరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు, అయితే దేవుడు ఇస్తున్న మాట వారికి అర్థమైంది, దేవుడిస్తున్న ఈ వాక్కు వారికి అర్థమైంది. హల్లెలూయా.